విజయనగరంలో గోపీనాథం సాంస్కృతిక సేవా సంస్థ స్థాపించి ఎన్నో ప్రజాహిత సేవా కార్యక్రమాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్న స్నేహశీలి సేవా తత్పరులు శ్రీ నాడిశెట్టి శాంతారావు అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని ఆకాంక్షిస్తూ మీ సోదరుడు. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. శ్రీకాకుళం జిల్లాలో కూడా బంద్ ప్రభావం అక్కడక్కడా కనిపించింది. ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు అఖిలపక్ష నేతలు పలు నియోజకవర్గాల్లో ధర్నాలు ర్యాలీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలాస కాశీబుగ్గలో విద్యార్థి సంఘాలు వామపక్షాలతో కలిసి ఉద్యమించాయి. పార్లమెంటు చివరి సమావేశాల్లోనైనా ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించిన ఉద్యమకారులు స్థానిక గాంధీ విగ్రహం వద్ద మానవహారాన్ని నిర్మించారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి వినోద్, సిపిఐ నేత సుందర్లాల్, వేణుగోపాల్, మాధవరావు, సిఐటియు నాయకులు గణపతి, రామారావు, కుసుమ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ను మోసం చేస్తూ వస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన హామీ చట్టంలో ఏమైతే చెప్తున్నారో, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోను, కడప ఉక్కు ఫ్యాక్టరీ దీనికి సంబంధించిన హామీలు అమలు చేస్తామని చెప్పేసిన ప్రభుత్వం 4.5 ఏళ్లుగా మోసం చేస్తూ ఆంధ్ర ప్రజానీకాన్ని అన్యాయం చేస్తుంది. ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలు ఇదే ఆఖరి బడ్జెట్ సమావేశాలు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఇవాళ పోరాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఈరోజు మరి ఏదైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో ఆనాడు మరి అన్ని ప్రతిపక్ష పార్టీ కానీ, ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఆనాడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని చెప్పి ఆనాడు పార్లమెంటు సాక్షిగా వీళ్ళు ఆనాడు చెప్పడం జరిగింది. ఏ పార్లమెంటు ఈ దేశానికి అత్యున్నత చట్టసభ